రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, జిల్లా కలెక్టర్, గూడూరు సబ్ కలెక్టరేట్ పాల్గొన్నారు. గ్రామంలో నిర్వహించిన ప్రజా వేదికలో ఎమ్మెల్యే, కలెక్టర్, సబ్ కలెక్టర్ చేతుల మీదుగా పొలం పిలుస్తోంది పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొని సమస్యలు ఎమ్మెల్యేకు, జిల్లా కలెక్టర్ తెలియపరుచుకున్నారు. కలెక్టరేట్ ప్రతి సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అదే సార్, ఈ కౌలు భూములు పోయి డిప్పులు ఇచ్చాడు పెట్టి మా సార్ మాలాంటి వాళ్ళకి పోయి డబ్బులు పెట్టి 35,000 పెట్టుకుని చేయాలంటే చాలా కష్టం సార్. ఇది ఈ కౌలు రైతులు కూడా చేసి కల్పించి మేము తీసుకుంటాం. ఇప్పుడు పోయిన అది పోయిన దానికి కూడా ఎకరాకి 30,000 వచ్చిందా? మొన్నది ఇప్పుడు వరకు పెట్టాము. ఇప్పుడు ఇది 2 నెలల ముందు ఉంది సార్ పంట, తీసేసిన 5-6 రోజులు చేసేసాను. అంటే నవంబర్ నుంచి వర్షాలు పడుతుంది కదా, ఇలా వరకు తీయాలని నవంబర్ 10 లోపల తీసుకున్నాను. ఎక్కడ సార్ ఇక్కడ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి మీ అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ అధికారుల మీద ఉంది, శాసనసభ్యుడిగా నా పేరు ఉంది. అందుకనే ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక టైటిల్ పెట్టి మా నాయకులు ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి పంపించారు. అందరూ కూడా చెప్పారు, ముఖ్యంగా వ్యవసాయ మా జేడీ గారు బ్రహ్మాండంగా చెప్పారు ఏ విధంగా ఉపయోగించవచ్చో, అలాగే పెద్దలందరూ కూడా ఏమేం చేశారో కూడా చెప్పారు. అయితే నేను చెప్పేది ఒకటి అమ్మా, చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత 3,000 పెన్షన్ని 4,000 చేస్తా అన్నాడు. చేసేలా చేయలేదమ్మా, చెప్పినంత 3 నెలలు లేటని చెప్పి ఇంకొక 3,000 కలిసి మొదటి నెలలోనే 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నామమ్మా. అట్లాగే 1వ తేదీ కల్లా వాలంటీర్ లేకపోతే పెన్షన్ పంచలేదు గవర్నమెంట్ అని చెప్పి ప్రతి విషయం అంటున్నా. మేము అంటే బాబు గారు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారితో, అలాగే కింది స్థాయి సచివాలయ ఉద్యోగస్తులతో, రెవెన్యూ సంబంధించిన వీఆర్ఓతో కలిసి 30వ తేదీ ఓటు అయిపోవడం 1వ 1వ తేదీ కల్లా ఉదయాన్న 6 గంటలకు 5 గంటలకు మీ చేతుల్లో పెన్షన్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తాం తల్లిదండ్రులారా. అట్లాగే మా ఉద్యోగస్తున్నారు పైన చాలా మంది, గత గవర్నమెంట్ లో మీకు జీతాలు ఎప్పుడు వస్తున్నాయో మీకు తెలియాలా, కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1వ 1వ తేదీ కల్లా మీ అకౌంట్ లో జీతాలు పడుతున్నాయా లేదో మీరే చెప్పాలా, నేను చెప్పడం కాదు ఉద్యోగస్తులందరూ కూడా తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి, ఈ రోజు ఈ గూడూరు నియోజకవర్గంలో నన్ను 2వసారి శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నామ్మా. మీ అందరు దయవల్ల నేను గెలిచా. నేను మళ్ళీ చెప్తున్నా, గొప్ప వాళ్ళు ఎవరు నాకు సహాయం చేయాల, మా పేదవాళ్ళు సహాయం చేశారు.
నేను ఎవరికైనా జవాబుదారి అంటే మీకే జవాబుదారి, తత్వాల కాదు, కోటేశ్వరుల కాదు, పేదవాళ్ళకి నేను జవాబుదారి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అట్లాగే అమ్మా, ఈ యొక్క 100 రోజుల గవర్నమెంట్ లో మొన్న మీకు తెలుసు విజయవాడలో ఏ విధంగా వరదలు వచ్చాయి, ఏ విధంగా ఆస్తి నష్టం జరిగిందో మీకు తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు 10 రోజులు అక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆఫీసులో బస్సులోనే ఉంటూ 10 రోజులు అక్కడే ఉంటూ మొత్తం సమస్య తీరేంత వరకు కూడా పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఆపరేషన్ గతంలో ఏ ముఖ్యమంత్రి ఇదే తల్లి. ఏదో మన టైం మనం ఇప్పుడు చేసిన గతంలో వచ్చినప్పుడు ఒక తుఫాను, ఇప్పుడు చేసినప్పుడు ఇంకో తుఫాను, అయినప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కొని ప్రతి ఇంటికి నీళ్లు వచ్చిన ప్రతిదీ కూడా 25,000 రూపాయలు ఇస్తున్నాడు అమ్మా విజయవాడ చంద్రబాబు నాయుడు గారు నేను తెలియజేస్తున్నా. చరిత్రలో 25,000 కూలీలు మనకిస్తే 2,000, 5,000 తప్ప ఎప్పుడు కూడా మనకి ఇచ్చేవాడు దాకా లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో నీళ్లు వచ్చిన వాళ్ళకి, సెకండ్ ఫ్లోర్ నీళ్లు ఇచ్చిన వాళ్ళకి ప్రతి ఇంటికి కూడా 25,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే వాహనాలు స్కూటర్లు చెడిపోయినా దాన్ని కూడా రిపేర్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏదైనా పోయింటే దానికి కూడా బ్యాంకు నుంచి లోన్ ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. అట్లాగే తల్లి, గతంలో మనకి చంద్రన్న బీమా అని ఉండింది, ఎవరన్నా చనిపోతే యాక్సిడెంట్ లో 5 లక్షలు ఇచ్చేవాళ్ళు, చాలా మందికి ఇచ్చాం తీసుకోమంటారు. కానీ గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరికైనా చంద్రన్న బీమా క్లెయిమ్ అయిందా? ఏ ఒక్కరికైనా అర్ధనాయ బస ఇచ్చారా? మీరు ఆలోచించుకోండి. ఇక్కడే ఉన్నారు.